అయితే మనం పురుషుల్లో ఎవరెవరు వారసులు అవుతారో అని చూసాం. అయితే ఎవరెవరైతే ఏదైతే లిస్ట్ మనం చూసాం, ఎవరెవరు వారసులు అవుతారో అని లిస్ట్ ఏదైతే మనం చూసామో ఆ లిస్ట్ లో రిలేషన్స్ చూసాం మనం. ఏమని, కొడుకు, నాన్న, తాత, అన్నయ్య, అలాగే బాబాయ్, ఇవన్నీ రిలేషన్స్ మనం చూసాం. ఈ రిలేషన్స్ ఎవరికి, చనిపోయిన వ్యక్తికి ఈ రిలేషన్స్ ఉండాలి. చనిపోయిన వ్యక్తికి నాన్న అయ్యి ఉండాలి, చనిపోయిన వ్యక్తికి కొడుకు అయ్యి ఉండాలి, చనిపోయిన వ్యక్తికి సోదరుడు, చనిపోయిన వ్యక్తికి బాబాయ్, ఇలా చనిపోయిన వ్యక్తికి ఈ రిలేషన్స్ ఉంటే వాళ్ళు వారసులు అవుతారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నది ఏమిటి, చూడబోయేది ఏమిటి, అల్ వారిసాతు మినన్ నిసా, అంటే స్త్రీల్లో ఎవరెవరు వారసురాలు అవుతారు, అంటే చనిపోయిన వ్యక్తికి ఏ ఏ రిలేషన్స్ స్త్రీల్లో ఉంటే వాళ్ళు ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిలో వారసురాలు అవుతారు. ఎలాగైతే ఈ విషయం ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఈ లిస్ట్ లో ఎవరెవరైతే ఏ ఏ రిలేషన్స్ అయితే ఉంటాయో ఈ అన్ని రిలేషన్స్ అందరు బంధువులు ఒకేసారి వారసురాలు లేదంటే వారసురాలు కారు. ప్రతి ఓవర్కి, ప్రతి వ్యక్తికి, ప్రతి రిలేషన్ కి వారసత్వం ప్రతిసారి దొరకదు, కానీ ఈ అందరి వ్యక్తులకి వారసత్వంలో హక్కు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమైంది, ఒక వ్యక్తి రావడం వల్ల వేరే వ్యక్తికి దొరకదు, ఒక వారసుడు రావడం వల్ల వేరే వారసుడికి దొరకదు, ఒక వారసుడు రావడం వల్ల వేరే వారసుడికి హక్కు తక్కువ అయిపోతుంది, ఇలా అన్ని ఉంటాయి. కానీ నేను ఏదైతే విషయం చెప్పానో అది మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి అందరూ ఒకేసారి వారసులు కారు. కానీ ఈ అందరూ ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒక టైంలో వారసులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళకి మాత్రమే ఇస్లాంలో ఒక వ్యక్తి చనిపోతే ఈ రిలేషన్స్ కి మాత్రమే చనిపోయిన వ్యక్తి యొక్క ఆస్తిలో వారసత్వపు హక్కు ఉంటుంది. అయితే ఇప్పుడు స్త్రీల్లో ఎవరెవరు వారసురాలు అవుతారు, స్త్రీల్లో 10 మంది వారసురాలు అవుతారు. మనం చివరి క్లాస్ లాస్ట్ క్లాస్ లో మనం చూసాము పురుషుల్లో ఎంతమంది, 15 మంది. ఆ లిస్ట్ ఇన్షాల్లాహ్ తబారతలా మీ దగ్గర ఉంది, లేకపోతే ఇన్షాల్లాహ్ తబారతలా మళ్ళీ మీకు ఫార్వర్డ్ చేస్తాము. గ్రూప్ లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అల్హమ్దుల్లా ఆ లిస్ట్ చూసి ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటి, స్త్రీల్లో ఎవరెవరు వారసురాలు అవుతారు. అయితే 1, అల్ బింత్, బింత్ అంటే కూతురు. 2, బింతుల్ ఇబ్న్, అంటే మనవరాలు. ఏ మనవరాలు, కొడుకు యొక్క కూతురు. ఫస్ట్ నంబర్ మీద కూతురు, 2 మీద కొడుకు కూతురు మనవరాలు. 3 మీద తల్లి, అమ్మ, అల్ ఉమ్ అంటే తల్లి. 4 మీద అమ్మమ్మ, అమ్మ వాళ్ళ అమ్మ. 5 మీద నానమ్మ, ఓకే, అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, 5 అయిపోయారు. 6 మీద అల్ ఉఖ్త్ అష్షకీఖ అంటే సొంత చెల్లి, చెల్లి అయినా సరే అక్క అయినా సరే. అల్ ఉఖ్త్ అంటే చెల్లి అక్క ఇద్దరు దాంట్లో వచ్చేస్తారు. అల్ ఉఖ్త్ అష్షకీఖ అంటే సొంత చెల్లి లేదా అక్క. అల్ ఉఖ్తు లి అబ్ అంటే తండ్రి వైపు చెల్లి. ఎలాగైతే అల్ వారిసు నమ్మిన రిజల్ అంటే పురుషులు ఎవరెవరైతే వారసులు అవుతారు దాంట్లో మనం చూసామో సొంత సోదరుడు మరియు తండ్రి వైపు సోదరుడు అని చూసాం. అంటే ఇద్దరు సోదరులకి తండ్రి ఒకటే ఉంటాడు కానీ తల్లి వేరే ఉంటుంది అని మనం చూసాం. అలాగే ఇక్కడ కూడా తండ్రి వైపు చెల్లి లేదా తండ్రి వైపు అక్క 7 మీద. 8 మీద అల్ ఉస్తలియుమ్ అంటే తల్లి వైపు చెల్లి, తల్లి అంటే తల్లి ఒకటే కానీ తండ్రి వేరే. 8. 9 లిస్ట్ మీ స్క్రీన్ మీద లిస్ట్ వచ్చింది చూడండి. అలాగే 9 మీద అజ్జౌజా, అజ్జౌజా అంటే భార్య, అజ్జౌజా అంటే భార్య. 7 చెప్పండి షేఖ్ ఒకసారి. 7 అల్ ఉఖ్తు లి అబ్, తండ్రి వైపు సోదరి. 8 తల్లి వైపు సోదరి. 9 భార్య. 10 మీద ఎవరైతే బానిసకి విముక్తి కలిగిస్తారో,
విముక్తి కలిగించిన స్త్రీ. అయితే అయితే సోదరులారా, ఎవరైతే స్త్రీలు ఉన్నారో ఈ స్త్రీల్లో ఈ 10 మంది, పురుషుల్లో 15 మంది వారసులు అవుతారు, స్త్రీల్లో 10 మంది వారసురాలు అవుతారు. ఈ రిలేషన్స్ అల్హమ్దుల్లా అక్కడ మనకు ఈజీగా అర్థమైపోయాయి కాబట్టి ఇక్కడ కూడా చాలా ఈజీగా అల్హమ్దుల్లా మనకు అర్థమైపోయాయి. అయితే ఇప్పుడు రెండో విషయం ఏమిటి, ఫస్ట్ మనం అర్థం చేసుకుందాం, ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఈ లిస్ట్ ని మనం గుర్తు పెట్టుకోవాలి. మీరు ఇన్షాల్లా తర్వాత నోట్ చేసుకోండి, ఈ విషయాలు మీకు ఇన్షాల్లా తర్వాత వాట్సాప్ లో కూడా కావాలంటే ఈ లిస్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం నేను ఇంతకుముందు మీకు క్లాస్ లో చెప్పాను, మనం ఈ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటి, ఎవరెవరు వారసులు అవుతారు, ఎవరెవరికి అలాగే వారసులు అవ్వడానికి వాటాలు ఏ వాటాలు ఉన్నాయి, అలాగే ఎవరు ఎప్పుడు వారసులు అవుతారు, ఎవరెవరు వారసులు అవుతారు మరియు ఎవరు ఎప్పుడు వారసు, ఏ పరిస్థితుల్లో ఎవరు వారసులు అవుతారు, ఈ వ్యక్తి ఏ పరిస్థితుల్లో వారసుడు అవుతాడు, మరియు అలాగే వాటాలు ఏ వాటాలు ఉన్నాయి, ఎన్ని వాటాలు అల్లాహ్ తబారతల మనకు ఖురాన్ లో తెలిపాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి వారసుడు అవుతాడంటే ఆ వారసుడికి ఎంత దొరుకుతుంది, ఇది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను వారసుడు అవుతున్నానంటే ఎంత నాకు ఎంత వస్తుంది, ఏ వాట అల్లాహ్ తబారతల నా కోసం ఖురాన్ లో పెట్టారు, నా సోదరుడు వారసుడు అవుతున్నాడంటే ఆ సోదరుడికి వాట ఎంత, తల్లికి వాట ఎంత, తండ్రికి వాట ఎంత, ఈ అన్ని ఉన్నాయి. ఒకవేళ మనం వాటలు చూసినట్లయితే అన్ని ఖురాన్ లో మనకు తెలుపబడిన 6 వాటలు ఉన్నాయి. అన్ని వాటలు ఏంటి, ఇది కూడా ఒక టాపిక్. ఖురాన్ లో అల్లాహ్ తబారక్ తాలా ఎన్ని వాటాలు పెట్టారు, మొత్తం ఒకవేళ మనం చూసినట్లయితే 6 వాటలు ఉన్నాయి. వాటలు ఎన్ని ఉన్నాయి, అల్ ఫురూజ్ అల్ ముఖత్తర అని మనం అరబీలో దానికి అంటారు, హిస్సే ఉరుదులు మనం అంటాం. అయితే తెలుగులో వాటాలు, ఎన్ని వాటాలు అల్లాహ్ తబారక్ తాలా మన కోసం మనకు ఖురాన్ లో తెలిపారు అని మనం చూసినట్లయితే 6 వాటాలు ఉన్నాయి. ఈ 6 వాటాలకే ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు వారసులు అవుతారు. అయితే ఈ ఇన్షాల్లాహ్ తబారతాలా తర్వాత కూడా ఈ వాటాల గురించి ఇన్షాల్లాహ్ తబారతాలా మనం చూద్దాము. అయితే ఈ 6 వాటాలు ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ అన్నిస్ఫ్ అంటే సగం, 1/2. ఫస్ట్ వాట ఏంట, అన్నిస్ఫ్, నిస్ఫ్ అంటే సగం, 1/2. దాని తర్వాత అర్రుబు అంటే 1/4, తెలుగులో ఏమంటారు దానికి నాకు వర్డ్ తెలీదు, 1/4, 4వ భాగం. ఓకే, 4వ భాగం, 1/4. 3వ వాట అస్సుమున్, 8వ భాగం. అస్సుమున్ 8వ భాగం అంటే 1/8. దాని తర్వాత 4వ వాట అస్సులుసాన్ అంటే 2/3. 2/3. అలాగే 5వ వాట అస్సులుస్ అంటే 1/3. మూడిట్లో 2/2. ఓకే, 5వ వాట ఎంత, అస్సులుస్ అంటే 1/3. 5వ వాట మూడో వంతు. 6వ వాట అస్సుదుస్ అంటే 1/6. 1/6 సుదుస్, అస్సుదుస్. ఆరో వంతు. అయితే మా సోదరులారా, ఇప్పుడు ఎలాగైతే మీరు అల్హమ్దుల్లా స్క్రీన్ మీద చూస్తున్నారో అన్ని 6 వాటాలు ఉన్నాయి, ఈ 6 వాటాల్ని తెలుగులో ఏమంటారు అని కూడా అల్హమ్దుల్లా మనకు ఇక్కడ రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఫస్ట్ నంబర్ మీద ఏముంది, సగం, 1/2. అంటే మనం ఏం చేస్తాం, ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బుని 2 భాగాల్లో చేస్తాం. 2 భాగాల్లో చేసి ఎవరికైతే సగం వాటా వస్తుందో ఆ వ్యక్తికి మనం 2 భాగాల్లో 1 భాగం ఇచ్చేస్తాం. సేమ్ అలాగే అన్నిట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, 1/4
అంటే మనం ఏం చేస్తాం, ఎవరైతే ఈ వాటాకి హక్కుదారుడు అవుతాడో ఆ వ్యక్తికి మనం ఏం చేస్తాం, ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిని నాలుగు భాగాల్లో చేస్తాం. నాలుగు భాగాల్లో చేసి ఒక భాగాన్ని ఆ వ్యక్తికి ఇస్తాం. అలాగే అస్సుమున్ అంటే 1/8. 1/8 అంటే ఏంటి, ఎవరికైతే 1/8 అయితే ఈ హక్కు వస్తుందో ఆ వ్యక్తికి మనం ఏం చేస్తాం, ఇచ్చేటప్పుడు ఏదైతే డబ్బు ఉందో ఆ ఆస్తిని 8 భాగాల్లోకి మనం చేస్తాం. చేసి ఒక భాగం ఎవరైతే ఈ 1/8 కి హక్కుదారులు అవుతారో ఆ వ్యక్తికి ఇచ్చేస్తాం. అలాగే 2/3. 2/3 అంటే అన్న ఆస్తి మొత్తానికి 3 చేస్తాం. 3 చేసి 2 ఎవరైతే ఈ ఆస్తికి హక్కుదారులు అవుతారో వాళ్ళకి ఇస్తాం. అలాగే దాని తర్వాత 1/3 అంటే 3 ఒక భాగం. 1/6 అంటే 6 ఒక భాగం. నెక్స్ట్ ఆ ఆస్తిని మనం 6 చేసేసి ఒక భాగం ఆ ఎవరైతే ఈ వాటాకు హక్కుదారులు అవుతారో వాళ్ళకి ఇస్తాం. అయితే వాటాలు చాలా అవ్వచ్చు, కానీ ఖురాన్ లో ఏదైతే వాటాలు ఉన్నాయో అయ్యి ఈ 6 మాత్రమే. మనం ఒకవేళ వారసత్వ విద్యను చూస్తే ఈ 6 ఉంటాయి. ఎవరికైనా సరే వెళ్ళినా సరే ఈ 6 ఏదో ఒక వాట వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఒకసారి 1/2 హక్కుదారుడు అవుతాడు, ఒకసారి 1/4, ఒక వ్యక్తి 1/4 అవుతాడు, అలాగే ఒక్కొక్కసారి 1/8 అవుతాడు. కానీ ఈ 6 మాత్రమే వస్తూ ఉంటాయి. ఈ ఆరు తప్ప వేరే వాటాలు రావు. ఎవరైతే వారసున్నారు, ఎంతమంది వారసున్నా సరే ఆ వాటాలు ఎంత ఉంటాయంటే ఈ 6 నుంచి ఏదో ఒక వాట వస్తూ ఉంటుంది. అలాగే మహాసోదరులారా, ఎవరైతే కొడుకు ఉన్నాడో ఈ కొడుకు కోసం ఖురాన్ లో ఎలాంటి వాట లేదు. కొడుకు ఎవరైతే ఉన్నాడో కొడుకు కోసం ఖురాన్ లో ఎలాంటి వాట లేదు. దానికి మనం అస్బా అంటాం. అస్బా అంటే ఆ వ్యక్తి కొడుకుకి అల్లాహ్ తబారకతాలా ఒక వాట అల్లాహ్ తబారకతాలా పెట్టలేదు. కొడుకుకి ఇంతే ఇవ్వాలి, 1/2 ఇవ్వాలి లేదా 1/3 ఇవ్వాలి అని అల్లాహ్ తబారకతాలా ఏం చెప్పారు, ఎంత అయితే మిగులుతుందో అంటే ఎవరెవరైతే వారసులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఏదైతే మిగిలితో ఆ మొత్తం ఎవరు తీసుకుంటారో కొడుకు తీసుకుంటారు. ఓకే, నేను ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి ఇన్షాల్లా ఇంకా వివరంగా ముందు వస్తుంది. కానీ కొడుకు గురించి నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వాటాల్లో ఒకవేళ మనం చూసినట్లయితే కొడుకుకి ఎలాంటి వాట ఖురాన్ లో మనకు తెలియజేయబడలేదు. ఖురాన్ లో ఎలాంటి వాట కొడుకు కోసం లేదు. కొడుకుకి ఏమి దొరుకుతుందంటే అసబా. అసబా అంటే మిగిలిన అంత, ఎంత అయితే మిగిలిద్దో ఎవరెవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులకి ఇచ్చేసిన తర్వాత ఎంత అయితే డబ్బు మిగిలిద్దో ఆ అంత డబ్బు ఎవరికి వెళ్ళిపోతుంది, ఆ కొడుకుకి వెళ్ళిపోతుంది. అయితే మహాసోదరులారా, ఈ అన్ని వాటాలు మనకు ఖురాన్ మరియు హదీసుల్లో తెలుపబడ్డాయి.